హల్లెలూయా. యవనస్తుల మీటింగ్లో మరొకసారి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టారు. ప్రతి వారం కూడా మనం ప్రత్యేకమైన అనేకమైన అంశాలు నేర్చుకుంటూ యవన కాలంలో బలపరచబడడానికి దేవుడు సమయాన్ని, మంచి అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. విని విడిచిపెట్టడం వలన ప్రయోజనం ఉండదు. విని విడిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వినిని దాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఆచరించాలి. అర్థమైందా? వింటం మాత్రం వింటం కాదు, ఇనేసి వెళ్ళిపోవటం కాదు. ఇనేసి వెళ్ళిపోవటానికి ఇది సినిమా స్టోరీ కాదు, మన జీవితానికి సంబంధించినటువంటి చాలా మంచి విషయాలు. వీటిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా మనం వాటిని పాటించాలి. యవన కాలంలో ఫాలో అవడం చాలా మంచిది, అభ్యసించడం మంచిది, ప్రాక్టీస్ మోర్ దాన్ చాలా మంచిది. స్పీకింగ్ కంటే ప్రాక్టీస్ చాలా మంచిది. మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మన దేనినైనా మన జీవితానికి, మన భవిష్యత్తుకు ఉపయోగపడే వాటిని అభ్యసించటం, ప్రాక్టీస్ చేయటం చాలా మంచిది. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మనల్ని ఏం చేస్తుంది? పటిష్టమైనటువంటి స్థితికి మనల్ని తీసుకొస్తుంది. మంచి భవిష్యత్తుని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు, మనం చేసిన దాన్ని బట్టి. ఓకే, రైట్. ఈరోజు మరలా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో నిందారహితుడును అనేమాట. గడిచిన వారంలో క్వాలిటీస్ చెప్పాను. ఎన్ని క్వాలిటీస్ వచ్చినాయి? 14 క్వాలిటీస్ వచ్చినాయి. అయితే ఈ 14 క్వాలిటీస్లో మొట్టమొదటిది నిందారహితుడు. నిందారహితుడు నిందారహితుడు అంటే ఎవరు? నింద అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా నింద? దొంగతనం చేశానని నా మీద నింద వేసేసారు, అబద్ధం ఆడానంట నా మీద నింద వేశారు, నేను వాళ్ళ సెల్ ఫోన్ పట్టుకుపోయారంట నా మీద నింద వేశారు, నాకు ఏ పాపము తెలియదు, నేను ఏ దోషమును ఎరుగను, కానీ నేనేమీ చేయలేదు, ఏ పాపం చేయలేదు, కానీ నా మీద ఏం పడ్డది? నిందలు పడ్డాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం చెయ్యని తప్పులు, మనం చెయ్యని అపరాధములలో మనం చిక్కుబడుతూ ఉంటాం. అవి నిందలు. ఎప్పుడైతే మనము మన జీవితంలో మనం చేయని తప్పులు, మనం చేయని అపరాధములలో చిక్కుకోవటమే నిందలు పడటం, నిందలు అపనిందలు పడటం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమైనా తప్పు చేశారా? ఏ తప్పు చేయలేదు. ఆయన నిందారహితుడు, నిందలేని వాడు. కానీ నిందలేని ఆయన మీద నేరములు మోపారు, నిందలు మోపారు. అలా అయిటండి అమ్మా, నిజంగా అది చాలా ఘోరం కదా. యవనకాల జీవితంలో కూడా నిందలేని వారముగా మనం ఉండుట ఇట్స్ అ గ్రేట్ ప్లెషర్, గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. కానీ యవనకాలంలో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా ఏదో ఒక దరిద్రాన్ని మీద వేసుకుంటారు, తప్పకుండా ఎక్కడొక చోట ఏదో ఒక పరిస్థితుల్లో తప్పకుండా మన మీద నిందలు పడతాయి. మనం చేయనిటువంటి వాటి విషయంలో పడితే ఒకవేళ దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు. ఒకవేళ మనకు మనంగా ఇల్లు పడిపోయామో అది ఘోరం. ఇప్పుడు మనకు మనంగా ఇల్లు గోతులు పడితే అది ఏమైనా సంతోషం మనకి? మనకు మనంగా వెళ్ళి నాశనం అయిపోతాం, మనం సూత్రండగా మన చేరి అండింగ్ చేసుకోవటం, ఏదో చేయి కాలు చేసుకోవడం, చేయి కోసేసుకోవడం చేస్తారు కొంతమంది కదా. ఆత్మహత్యలు చేసుకుంటారు యవనస్తులు. యవనస్తులు చాలా భయంకరం, ఎందుకంటే వాళ్ళు ఉద్రేకం ఎక్కువ ఉంటుంది, పౌరుషం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దేన్ని తట్టుకోలేరు, అవమానాన్ని తట్టుకోలేరు, నిందల్ని తట్టుకోలేరు. ఏదైనా జరిగితే వాళ్ళు
ఇంకా సహించలేరు, భరించలేరు. కొన్ని కొన్నిసార్లు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినాయని, గ్రేడ్లు రాలేదని చచ్చిపోయినట్టు కూడా చాలామంది. ఎప్పుడు జాగ్రత్త అమ్మా, యూ షుడ్ నాట్ అటెంప్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సూసైడ్ అనేటువంటిది ఇంకా అది చాలా భయంకరం, ఎందుకంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఒకవేళ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటే రేపొద్దున దేవుడు వారిని తీర్పులోకి తీసుకురాడు. వాళ్ళు డైరెక్ట్లీ గోటు హెల్, తప్పకుండా వాళ్ళని నరకానికి పోవాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ చనిపోవాలి లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి ఇలాంటి మనసులు, ఇలాంటి ఆలోచనలు మన జీవితంలోకి ఎప్పుడు రాకూడదు. ఎందుకంటే మనము చాలాసార్లు నిందలు పడుతూ ఉంటాం, నిందలు మా యవనకాల జీవితంలో కావాలని వెళ్ళి పడటం, కావాలని వెళ్ళి శోధనలో పడిపోవటం, కావాలని వెళ్ళి పాపంలో పడిపోవటం, కావాలని వెళ్ళి తప్పులు చేయటం, అపరాధాలు చేయటం చాలామంది యవన పిల్లలు ఈ రోజుల్లో చేస్తూ ఉన్నారు. అయితే మనము, దేవుడు మనల్ని కోరుతున్నాడు ఏంటంటే మనము నిందారహితులముగా ఉండాలి. ఒక్కొక్కసారి మనము పాడైపోవటానికి మన ప్రక్కన ఉన్న స్నేహితులే కారణమవుతారు. ఫ్రెండ్స్ ఆర్ గ్రేట్ ఎనిమీస్. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కలోనే ఉంటారు. అలాగని మీ పక్క ఉన్నవాళ్ళు శత్రువులు అనుకోకుండా, మన దగ్గర ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, పాడు చేసేవాళ్ళు, జీవితాలు నాశనం చేసేవాళ్ళు. వాళ్ళు ఎలాగ పాడైపోతారు, పాడైపోయే వాళ్ళతో పాటు మనల్ని కూడా పాడు చేస్తారు. చదువుకోలేనివాడు ఎలాగ చదువుకోడు, చదువుకున్న వాళ్ళని కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు, సైతాన్ గోళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు. ఎప్పుడు కూడా ఎవడో పొళ్ళు ఎక్కిలించాడని, ఆ శుభ్రంగా డిప్ప కటింగ్ చేయించుకోడానని, నెత్తి మీద 4 గంటలు పెట్టించుకున్నాడని, లేకపోతే జీన్ ప్యాంట్ వేసుకున్నాడని, గుడ్లు ఎక్కడ పడతారు సింపి వేసుకున్నాడని, ఇలాగా మీరు అలాంటి కుక్కల వెంబడి వెళ్ళకండి. 2వది ఏంటంటే మగపిల్లలకు కూడా అదే బాధ. ఆవి డ్రెస్ వేసిందని, హై హీల్స్ వేసిందని, గోల్డ్ రింగ్ పెట్టిందని, రేపు తర్వాత వస్తుంది ఈ మొగని పేడ, ఇంకేం ఉండదు. కనుక అటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు. ఎందుకంటే అలాంటివన్నీ కూడా మనలను నిందల పాలు చేస్తాయి, నిందల పాలు చేసేస్తారు మనల్ని. జాగ్రత్త ఏమనొస్తున్నారా, ఇలాంటి లవ్లు, ప్రేమలు ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా పెట్టుకోకండి. మనను దట్స్ ఆల్ ట్రాష్, ఏముండదో. నిందల పాలు అవడం తప్ప ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేట్ ఎగ్జాంపుల్, మై లైఫ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్. ఎందుకంటే నేను పడ్డాను అలా, ఆడెవడో చేసిన దానికి, వాడెవడో పడితే దానికి సంబంధించి నేను రెస్పాన్సిబిలిటీ అయ్యాను. నా మీద పడేసారు తీసుకొచ్చి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో మన కనిపించిందల్లా బాగుంటుంది. కనిపించిన ప్రతీదీ కూడా మన జీవితాన్ని ఎంతో రంజింపజేస్తుంది, ఆకర్షిస్తుంది. ఇది ఒక్క ఆకర్షణ తప్ప వేరేది ఉండదు ఇందులో. యవ్వన కాలంలో మనం ఎంత జాగ్రత్తగా పొదుపుగా ఉంటామో అంత మంచి భవిష్యత్తు దేవుడిస్తాడు. లేదా మన జీవితాన్ని కుక్కలు చింపని స్త్రైపోద్ది, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అటు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, ఇలాగ మన జీవితంలో కూడా నిందలు పడతా ఉంటాం కొన్ని కొన్నిసార్లు. ఆ నిందలు మన జీవితాన్ని ఎంతో కృంగ చేస్తాయి. మనము కావాలని వెళ్ళి నిందలు తెచ్చుకోవటం వేరు, మనం ఏమీ అనకుండా మన మీద నిందలు పడటం వేరు. కావాలని వెళ్ళే పడిపోయామనుకోండి, అది అస్సలే దరిద్రం అది. లేదో మనకి ఏ పాపం ఎరగము, కానీ మన మీద అనేకమైన నిందలు వచ్చి పడుతున్నాయి మన స్నేహితుల వల్ల, రకరకాలైనటువంటి ఇష్యూస్ వల్ల అని ఉంటే మాత్రం దానికి దేవుడు తప్పకుండా ఎక్స్క్యూజ్ ఇస్తాడు. ఎందుకంటే నీ ప్రమేయం లేదు కదా. ఎప్పుడు కూడా మనము ఎవరికి రెస్పాన్సిబిలిటీగా ఉండకూడదు. చెప్తున్న జాగ్రత్త వినండి మళ్ళా, ఒక యవనస్తుడు తనకు తానే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి తప్ప, ఒక యవనస్తురాలు తనకు తానే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి తప్ప వేరే ఎవ్వడికి రెస్పాన్సిబిలిటీగా ఉండకూడదు. నీ బాధ్యత నాది కాదు, నా బాధ్యత నీది కాదు, నీ బాధ్యత నీదే, నీ బాధ్యత నీదే. వాట్ ఈస్ మై గోల్,
నేను ఏమి అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, అసలు నా భవిష్యత్తు ఏంటి, దేవుడు నన్ను ఎందుకు నిలబెట్టాడు, దేవుడు నాకు ఎందుకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు దేవుడు నాకు భవిష్యత్తు ఇచ్చాడు, నేనేం చేయాలని దేవుడు నన్ను అడుగుతున్నాడు, ఏం చేయమని దేవుడు ఈ లోకంలో నన్ను నిలబెట్టాడు. లోకంలో ఉన్న వాళ్ళ వల్లే మనం కూడా తిరుగుటం, లోకంలో ఉన్న వాళ్ళ మనలాగా మనం ప్రవర్తించడం మనం ఎప్పటికీ చేయకూడదు. ఎప్పుడు కూడా ఫస్ట్ గుడ్ నేమ్ తెచ్చుకోవాలి, మంచి పేరు. మందిరంలోకి వెళ్ళేవాడు తప్పకుండా మంచి పేరు కలిగి ఉండాలి. యు మస్ట్ హ్యావ్ గుడ్ నేమ్, తప్పకుండా. నువ్వు ఖచ్చితంగా మంచి పేరు కలిగి ఉండుట మొట్టమొదట చేయాల్సినటువంటి పని. మంచి పేరు ఎప్పుడైతే వస్తుందో నిందలు రావు. నా జీవితంలో కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ మై లైఫ్ ఈస్ ఏ బికమ్ ఏ డాగ్, ఏ పిగ్. ఆ జీవితం కూడా అసహ్యం వేస్తూ ఉంటుంది నాకు ఒకప్పుడు. హౌ ఐ ఆమ్ బిహేవింగ్ లైక్ దిస్, నేనైనా ఎలా ప్రవర్తించాను, చిచ్చి నేనేనా, నేనా ఎలా ప్రవర్తించింది, వాంతికి తిరిగిన కుక్క, బురదలో పరిపూర్లిన పంది ఒకప్పుడు నా బతుకు. నో, తర్వాత ఐ రియలైజ్డ్ వెరీ మచ్, చాలా రియలైజ్ అయ్యాను, ఏడ్చాను. కొన్ని నెలల పాటు కన్నీళ్ల ప్రార్థన, కొన్ని నెలల పాటు పశ్చాత్తాపము కలిగి ఎంతో కుమిలి కుమిలి ఏడ్చి ప్రభు సన్నిధిలో మరలా లేచాను. స్తోత్రం. నాలా ఎవరు మన జీవితంలో ఏదైనా ప్రభు దగ్గర ఉన్నవాడు తప్పకుండా మంచి పేరు కలిగి ఉంటాడు. దేవుడు వాడికి మంచి భవిష్యత్తు ఇస్తారు, ఆ గర్ల్స్ అయినా కాదు, ఈవెన్ గర్ల్స్ అయినా తప్పకుండా దేవుడు మంచి భవిష్యత్తును దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుడు మంచి పొజిషన్ ఇస్తాడు, దేవుడు నీకు మంచి లైఫ్ని ఇస్తాడు, దేవుడు నీకు మంచి భార్యని ఇస్తాడు, దేవుడు నీకు మంచి కుటుంబాన్ని ఇస్తాడు. నాకు ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, ఎంత మంచి, హౌ గ్రేట్. దేవుడు ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు దేవుడు. ఏకంగా ఇంట్లో ఒకటి రెండు మూడు నలుగురు పాస్టర్ గారులు ఉన్నటువంటి ఒక కుటుంబానికి వెళ్ళాను. వదిని ఎంత ఒబీడియంట్, ఎంత మంచిది, ఎంత చక్కగా ఉంటారు. ఎప్పుడు కూడా మనం చూస్ చేసుకోకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ, ఫ్యామిలీ రిలేషన్షిప్లు కానీ, ఇంకా లోకంలో ఉన్న పనికి మాలిన సెటప్స్ అన్ని మనం జీవితంలో ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ముందు మనము ఒక గుడ్ నేమ్ కలిగి ఉండి దేవుని దగ్గర చక్కగా ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని అడిగితే దేవుడు నిన్ను ఒక మంచి భవిష్యత్తులోనికి తీసుకుని వెళ్తాడు. చాలా జాగ్రత్త సుమా, ఈ రోజుల్లో మనము కనుక గుడ్ నేమ్, గుడ్ ఫేమ్ మనం కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? గుడ్ నేమ్, గుడ్ ఫేమ్. గుడ్ నేమ్ అంటే మంచి పేరు, గుడ్ ఫేమ్ అంటే మంచి పొజిషన్, ఫేమ్, ఖ్యాతి, గొప్పతనం. ఎలా ఉంటుంది మన దగ్గర? మన దగ్గర డబ్బులు ఉండాలా? మన డబ్బులు సంపాదించుకోగలగాలి, ఒక రైట్ పొజిషన్లో మనం ఉండాలి. గుడ్ నేమ్, గుడ్ ఫేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మన జీవితానికి. జాగ్రత్తగా వినండి, మళ్ళా నిందారహితుడుగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉండేవాడు. దేవుని సన్నిధిలో ఉండేవాడు నిందారహితుడుగా ఉండాలని ఎవరు చెప్తున్నారు తెలుసా? దేవుడు చెప్తున్నాడు. ఆదికాండములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము అనంతమ్మా, అబ్రాము చదవండి. అబ్రాము 99 ఏళ్ళు అంటే 99 ఏళ్ళు
తీసుకున్నప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవయ్యుండుము. చాలా ఏంటంట, నా సన్నిధిలో నడుచుచు అంటే దేవుని సన్నిధిలో నడిచేవాడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఇదేంటి, ఇదేంటిది? దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఇది కదా. దేవుని సన్నిధిలో మనము నడుస్తున్నాం అంటే మన యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి, మన పనులు ఇక్కడ ఉన్నాయి. పాటలు పాడతాం, మనం పరిసర చేస్తాం, వాక్య చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, సహవాసంలో ఉంటాం, పలహారాలు తింటాం, సంతోషిస్తాం, మాట్లాడుకుంటాం. ఓ చక్కగా ప్రతి వారము ఆరాధనలో, ప్రభు వల్ల ఆరాధనలో కలిసి భోజనం చేస్తాం. ఎన్ని రకాలైన పనులు ఉంటాయి ఇక్కడ. ఒక సంవత్సరంలో ఎన్ని రకాలైన ప్రార్థనలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు, ఎన్ని రకాలైన సంతోషాన్ని దేవుడు మనకు కలిగజేస్తాడు. ఆయన సన్నిధిలో మనం నడుస్తున్నాం, మనమందరం వీఆర్ ఆల్ వాకింగ్ టుగెదర్, మనమందరం కలిసి నడుస్తున్నాం. అలా కలిసి దేవుని సన్నిధిలో నడుచువాడు, నడుచు ప్రతి ఒక్కరూ, అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, తప్పకుండా ఎలాంటి వారై ఉండాలి? దర్ ఇస్ నో ఎనీ గిల్ట్ ఇన్ యువర్ లైఫ్, దర్ ఇస్ నో ఎనీ గిల్ట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో కానీ మీ జీవితంలో కానీ ఎవడు మనలను ఏలెత్తి, ఏదైనా ఒక మిస్టేక్ మన జీవితంలో జరగకుండా ఉండదు. ఏదో ఒక విధంగా సాతానుడు ఎక్కడో కాడ నిన్ను ప్రేరేపించి నిన్ను తీసుకెళ్ళి కిందనడేద్దామని చూస్తాడు. ప్రభా, నన్ను కూడా నీ సన్నిధిలో నడుచుసు నిందారహితుడిగా ఉండుటకు నాకు సహాయం చేయండి అని మనం కోరుకోవాలి. ఎప్పుడైతే మనం అలా కోరుకుంటామో, నువ్వు పాపములోనికి పడడానికి అవకాశాలున్న దేవుడు తప్పిస్తాడు దాన్ని. నువ్వు వెళ్లకుండా యోసేపుకు దేవుడిచ్చిన ధైర్యమును, దేవుడిచ్చిన కాపుదలను దేవుడు అనుగ్రహిస్తాడు. యోసేపు లాంటి మనస్సు దేవుడి యవ్వనులకు ఇస్తాడు. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. చదువుతాం మరొక మాట, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి? నిందారహితులుగా ఉండాలి. తర్వాత ఆదికాండములో 6:9 చదవండి. 6:9 నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. ఎవరి తరములలో? నోవాహు తరములలో. నోవాహు తరములలో నోవాహు నీతిమంతుడైనట్టుగా మన తరములో కూడా మనం ఎలా ఉండాలి? ఎస్, నీతిమంతుడును. ఎస్, ఆ మొక్క కావాలి మనకి, నీతిమంతుడును. ఫస్ట్ మనం చదువుకున్న అబ్రహాము విషయంలో, అబ్రహాము దేవుని సన్నిధిలో నడుచుచు నువ్వు నిందారహితుడుగా ఉండు అని దేవుడు చెప్పాడు. అదే నోవాహు విషయానికి వచ్చేసరికి, నోవాహు ఎంటైర్ తన జనరేషన్లో తనొక్కడే నీతిమంతుడుగా నిందారహితుడుగా బ్రతికాడు అని అక్కడ రాయబడిన తన ఏమి రాశాడు, తన తరములో అన్నాడు. తరము అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పండి, తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు లేదు, మనం బ్రతికిన అన్ని సంవత్సరాలు. నేను అనుకున్నవాడి తరం అంటే 1000 సంవత్సరాలు ఏమో అనుకున్నవాడి, కాకపోతే తప్పు. ఒక తరం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇన్ మై జనరేషన్ అంటాను, జనరేషన్ అంటే తరము తెలుగులో, నా తరములో అంటే నేను పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ఉన్నటువంటి ఆ పీరియడ్ని దేన్ని ఏమంటారు, తరము అంటారు. అంటే నేను పుట్టినది మొదలుకొని మరణించేటంత వరకు ఉన్నటువంటి ఆ జీవిత కాలములో నిందారహితులుగా ఉండాలి, అది దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు మీకు ఇది తెలీదు ఎన్ని చెప్పినా, అరే పొద్దున మీకు కూడా ఒక ఫ్యామిలీ వచ్చి పిల్లలు వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్యామిలీ లైఫ్ ఏంటో, అప్పుడు మీరు రియలైజ్ అవుతారు. కానీ
మొట్టమొదటిగా గనక మీరు దాన్ని గ్రహించుకోగలిగితే మీ అంతటి ఆశీర్వాదమునకు కారకులు ఇంకెవరుండరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. మొదటగా ఇప్పుడు ఒక దారి ఉంది, ఆ దారి బాగాలేదు మనకి, కానీ ఆ దారి అంటే వెళ్ళాలి. మనం వెళ్ళాలనుకున్నప్పుడు మొదట మనం ఏం చేస్తూ ఉంటామంటే, ముందు ఆ దారిని శుభ్రం చేసుకోవాలి, ముళ్ళన్నిటినీ పక్కకు తీసేసి పక్కన పడేసి రాళ్ళన్నీ ఏరుకుని ఆ మార్గాన్ని మనం క్రియేట్ చేయాలి ఫస్ట్. ఆ మార్గాన్ని క్రియేట్ చేస్తే ఆ తర్వాత ఏమవుద్ది, ఆ మార్గం కాస్త ఇంకా కొద్ది పెద్ద మార్గం, తర్వాత ఇంకో కొద్దిగా ఇంకా ఈ చెల్లిపెత్తారు, ఇటు పక్క చెల్లిపెత్తారు, ఇంకో కొద్ది కొన్ని రోజులకి స్థిరమైన సిమెంట్ రోడ్డు వేస్తారు. ఒకప్పుడు అదేంటి చిన్న కాలిబాట, ఈరోజు ఏమైంది అది పెద్ద సిమెంట్ రోడ్డు, స్థిరమైనది ఏంది. మన లైఫ్ కూడా మనం అలాగే నడిపించుకోవాలి. ప్రతి యవనస్తుడి జీవితంలో కూడా నిందారహితుడిగా ఉండేటకు ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ చర్చ్కి వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు తప్పకుండా నిందారహితులుగా ఉన్నారు. ట్రై చేయండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎవడో కూడా ఏలెత్తి చూపించుకోకుండా చూసుకోండి, మిమ్మల్ని ఎవరు కూడా పాయింట్అవుట్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ కనుక మీరు మీది కాని విషయములలో ఒకవేళ కనుక మీ మీద నిందలు పడ్డాయంటే అర్థం ఏంటంటే మీరు చేస్తున్న స్నేహం మంచిది కాదు, మీరు ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఎరుగని తప్పు, మీరు చేయని పాపము అపరాధము దోషము మీ మీద పడేటట్లుగా ఉంది అంటే, ఆ రీతిగా మీరు నింద పడడానికి మీరు ఒకవేళ మీ జీవితంలో అవకాశాలు వస్తున్నాయంటే, ఇన్ కేస్ అది మీ స్వతహాగా చేసిన తప్పై ఉండొచ్చు, లేదా మీకు నా స్నేహితుల వల్ల జరిగినటువంటి తప్పై ఉండొచ్చు, ఆ రెండు జరగకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటి చెప్పండి, నిందారహితుడు, బ్లేమ్లెస్, నింద లేనివాడు. మనం ప్రభువు మనల్ని ఆరాధించుకుంటున్నాం కాబట్టి అబ్రహాములాగా ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా ఉందాము, నోవహులాగా తన తరమంతటిలో కూడా నిందారహితులుగా ఉన్నాయి, మనము కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే సాధించలేదంటే ఏమీ లేదు, ప్రయత్నాలు చేస్తే ఓడిపోము తెలుస్తాం. తప్పకుండా దేవుడు మంచి భవిష్యత్తును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలా కొనసాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించిన దాకా ప్రార్థన చేస్తుంది. అలా ఉంచండి.